హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రూపే కార్డ్ అలాగే వీసా మాస్టర్ కార్డ్ గురించి తెలుసుకుందాం. సో మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఈ టేబుల్ లో చూడొచ్చు రూపే కార్డ్ అలాగే వీసా మాస్టర్ కార్డ్ గురించి అయితే నేను ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ బై పాయింట్ ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ రూపే కార్డ్ అనేటువంటిది మనం ఇండియన్ కార్డ్ గా చెప్పవచ్చు, అలాగే ఇక్కడ వీసా మాస్టర్ కార్డ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి లేదంటే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రూపే కార్డ్ అనేటువంటిది మనం ఇది ఇండియాలో మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మనం ఇండియా దాటి ఇంక ఫారెన్ అంటే అవుట్ సైడ్ ఇండియా వెళ్ళినట్లయితే మన రూపే కార్డ్ సర్వీస్ ని యూజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండదు. కానీ వీసా మాస్టర్ కార్డ్ అయితే మనం ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే అవుట్ సైడ్ ఇండియా ఫారెన్ అలా బయటికి వెళ్ళినప్పుడు మనం వీసా మాస్టర్ కార్డ్ ను రెండింటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రూపే కార్డ్ లో వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటుంది. వీసా మాస్టర్ కార్డ్ లో సర్వీస్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీసా మాస్టర్ కార్డ్ అనేటువంటిది మనం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకోసమే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అంటే బ్యాంక్ వాళ్ళు మన మీద సర్వీస్ ఛార్జెస్ అనేటువంటిది ఎక్కువగా లెవి చేస్తారనమాట. సో అలాగే ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ విషయంకి వచ్చేసరికి రూపే కార్డ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వీసా మాస్టర్ కార్డ్ లో వచ్చేసరికి ఈ ప్రాసెసింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది మనం ఎప్పుడు చూడొచ్చు అంటే మనం ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మనం ఈ యొక్క ప్రాసెసింగ్ ఎలా స్పీడ్ గా ఉందా స్లోగా ఉందా అనేటువంటిది మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రూపే కార్డ్ అనేటువంటిది ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే మనం ఈ రూపే కార్డ్ ని చూడొచ్చు. వీసా మాస్టర్ కార్డ్ అనేటువంటిది ఈ రెండు కూడా మనం డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ లో మనం ఈ రెండింటిని వీసా మాస్టర్ కార్డ్ ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రూపే కార్డ్ అనేటువంటిది ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే అంటే డెబిట్ కార్డ్ మాత్రమే రూపే కార్డు ఇస్తారనమాట. వీసా మాస్టర్ కార్డు డెబిట్ కార్డ్ కి ఉంటుంది, అలాగే క్రెడిట్ కార్డ్ రెండింటికి కూడా ఈ వీసా మాస్టర్ కార్డ్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు బ్యాంకర్స్. సో ఇక్కడ రూపే కార్డ్ అనేటువంటిది చాలా సెక్యూర్ గా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రూపే కార్డ్ అనేటువంటిది మనం ఈ ఇండియాలో అంటే ఇండియా యొక్క లిమిట్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం, కాబట్టి మనకు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మాస్టర్ కార్డ్ లేదంటే వీసా కార్డు రిస్క్ ఎక్కువ అంటే సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం, కాబట్టి దీని సెక్యూరిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ నోట్ పాయింట్ లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నోట్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే రూపే కార్డ్ అనేటువంటిది ఇండియన్ యూజ్ అంటే డొమెస్టిక్ యూజ్ అనమాట, అంటే ఇండియాలో యూజ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ పర్పస్ లో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, దానికోసం వీసా మాస్టర్ కార్డ్ ఉంటుంది, వీసా మాస్టర్ కార్డ్ ఉందని చెప్పేసి ఇక్కడ నోట్ పాయింట్ లో చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ గా ఈ రూపే కార్డ్ అలాగే మాస్టర్ వీసా కార్డ్ గురించి డిఫరెన్స్ అయితే. సో మీకు ఎటువంటి ఈ రెండింటి మీద ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.